వన్డే వరల్డ్ కప్ విశ్వ విజేతగా ఆసిస్ అవతరించింది. ఫైనల్లో భారత్ను కంగారులు చిత్తు చేశారు. హెడ్ అద్భుత సెంచరీతో ఆ జట్టు విజయ తీరాలకు చేరింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కంగారులు రాణించారు. నాకౌట్లో తడబడుతూ సెమీస్ చేరిన ఆస్ట్రేలియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి మరోసారి కప్ ఎగరేసుకుపోయింది. 8 సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఆ జట్టును జగజ్జేతగా నిలిపింది. హెడ్ వీరబాదుడుకు భారత బౌలర్లు బెంబేరెత్తిపోయారు. వికెట్ తీసేందుకు శ్రమించిన భారత బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. ఎటో ఫీల్డింగ్లోనూ ఘోర తప్పిదాలకు ఇండియా మూల్యం చెల్లించుకుంది. ఆదిలోనే ఓపెనర్ వార్నర్ వికెట్ కోల్పోయిన ఆసిస్ ఆ తర్వాత ఆచితూచి ఆడింది. మిచెల్ మార్షస్, స్టీవ్ స్మిత్ వికెట్లు కూడా త్వరితగతిన పడడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. లక్ష్యం స్వల్పమే అయినా వికెట్లు పడుతుండడంతో భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే హెడ్ క్రీజులో పాతుకుపోవడంతో భారత బౌలర్లు శ్రమించారు. ఇటు మరో ఎడ్జ్లో లంబూ షేన్ సైతం మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తుండడంతో హెడ్ రెచ్చిపోయి 6లు 4లు బాదాడు. దీంతో స్వల్ప లక్ష్యం కంగారులకు మరింత ఈజీ అయింది. హెడ్ 137 పరుగులు చేసి విజయంలోకి కీలక పాత్ర పోషించాడు. ఇటు లంబూషేన్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బూమ్రాకు 2, షమీకి 1 వికెట్ దక్కింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కంగారులకు 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది. కేఎల్ రాహుల్ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించకపోవడంతో 240 పరుగులకు కుప్పకొలింది. ఆసిస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, హజిల్వుడ్, కమ్మిన్సన్కు 2 వికెట్లు, మ్యాక్స్వెల్, జంపాకు తలో వికెట్ దక్కాయి.